నా విదేశి నేను ఎక్కడ పడుకున్నా ఎప్పుడు లేచినా నా దగ్గరికి ఎవరు వస్తాను నేనేం తిన్నా నాకు వాళ్ళు చెప్తా ఉన్నారు నీ డ్రైవర్ కోవట్గా మార్చుకున్నాం నీకు అంట అన్నం వండేటోడు కోవట్ అయిపోయిండు నీకు అన్నం పెట్టేటోడు కోవట్ అయిపోయిండు ఈ ఒక్కరి మిగిలిన నా భార్య నా దగ్గర ఉన్న భార్యను మాత్రం వాళ్ళని కోవట్ అని చెప్పి అందని అన్నారు వాళ్ళు కానీ నమ్మకం లేని వల్ల సుఖం తక్కువ నమ్మకం లేని వల్ల సుఖం తక్కువ అన్ని రకాల సమాజాలు తెలుసుకోవద్దు వాస్తవంగా తెలుసుకుంటే మనిషి బతకలేడు శాంతంగా ఉండలేడు కానీ ఆయన మాత్రం తెలుసుకుంటూనే ఉన్నాడు ఏం జరిగింది హుజరాబాద్లో హుజరాబాద్లో ఒక్కొక్క కుటుంబాన్ని చెరబట్టారు వీళ్ళు ఒక్కొక్క వ్యక్తిని కౌన్సిలింగ్ చేశారు రైస్ మిల్ ఓనర్ అయితే రైస్ మిల్ నడవాలంటే టీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకోవాలి ఒక ఆయన మా దగ్గర స్కూల్ కాలేజీలు ఉంటాయి ఆయన పేరు సంజీవ రెడ్డి ఆయన బోర్డించాలి బీజేపీ నాయకుడు పిలిచి చెప్పినట ఏ నీ స్కూల్ మూతపడకుండా ఉండాలంటే బిడ్డ నువ్వు కనవ కప్పుకోవాలి అంటే నేను పుట్టినప్పటి నుంచి నేను విద్యార్థి నుంచి ఏబీపీలో పనిచేసినా నేను బీజేపీ పార్టీ అని చెప్పి అంటే ఆయన వాళ్ళ అన్న మాట ఏంటంటే నీ ఇష్టం అంటే పోయిండు తక్కన కనవ కప్పుకొని వచ్చింది నేను 10-15 సంవత్సరాలుగా అక్కడ ఉన్న బిడ్డను కాబట్టి అనేక మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు గవర్నమెంట్ పెట్టించినాం పేదవాళ్ళు కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు అందులో ఒకడు తెలంగాణ ఉద్యమంలో ఒక హోంగార్డ్ పోస్టు ఉన్నటువంటి వాడు నిరసనగా రాజీనామా చేశాడు రాజీనామా చేస్తే ఆయన తీసుకుపోయి నేను ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత ఒక హాస్పిటల్లో నౌకరీ పెట్టించిన అవుట్ సోర్సింగ్ నౌకరీ అది నౌకరీ పెట్టిస్తే అరే నువ్వు రోజు పోస్టులు పెడుతున్నావు వీటిల్లానికి అనుకూలంగా నువ్వు నీ ఉద్యోగం తీసేస్తావని అన్నాడు సార్ అట్లా చేయకు సార్ నాకు ఈ ఉద్యోగమే దిక్కు నా పిల్లల్ని పోషించుకుంటూ నేను దండం పెడతా అట్లాంటి పని చేయకు సార్ కానీ నాకు పెట్టించింది ఆయనే కదా సార్ ఇలా అన్నం తింటున్నా ముద్ద అంటే ఆయన దైవాన్ని తింటున్నా సార్ దయచేసి చేయకంటే వాళ్ళు ఊకోలేదు హరాస్మెంట్ చేస్తే చివరికి భార్యలకు ఫోన్ చేసిండు నీ భర్త నౌకరు ఉన్నానా పోవన్నా వాళ్ళ చుట్టాలకు ఫోన్ చేసిండు మీ వాడు చెప్పువాడు వాడు ఏమనుకుంటుండు ఇట్లా చేసి చివరికి ఆ పిల్లవాడు ఒకడు ఆ పిల్లవాడి పేరు ఇప్పుడు అక్కర్లేదు తానే టీఆర్ఎస్ కండవ జేబులు పెట్టుకొని ఒక నాయకుడింటికి పోయి కన్నీళ్ళు కార్చుకుంటా నీకేం కావాలన్నాయా కండవ కప్పుకోవాలి కదా కండవ కప్పుకుంటే నా ఉద్యోగం ఉంటుంది కదా అని చెప్పి కండవ కప్పించుకొని ఫోన్ చేయి సూపరింటెండెంట్కి నా ఉద్యోగాన్ని ఉంచని చెప్పి ఫోన్ చేయించుకొని వచ్చినటువంటి ఉదంతం ఇట్లాంటి కొన్ని వందల ఉదంతాలు ఉన్నాయి అట్లా ఉద్యోగాన్ని రక్షించుకున్నాడు నా దగ్గర హుజరాబాద్ ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది అక్కడ ఒక 70-80 మందిని మేము నౌకర్లు పెట్టించినాం ఒకటిసారి హాస్పిటల్ పెద్దదైంది కాబట్టి అవుట్ సోర్స్లో పెట్టించినాం వాళ్ళందరూ కూడా భర్తలు లేనటువంటి వాళ్ళు విడోస్ చిన్నపిల్లలు వేసుకొని సాత్తరు కుటుంబాన్ని కాబట్టి పెట్టించినాం ఈటల రాజేంద్ర గారు పెట్టించినని చెప్పి ఆంధ్రగాని తీసిపడేసింది ఈటల రాజేంద్ర గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాడు వచ్చిన ఎంఆర్ఓల నుంచలేదు ఎస్ఐల నుంచలేదు సిఐల నుంచలేదు డిఎస్పీల నుంచలేదు ఒక్క మాట చెప్పాలంటే అటెండర్ నుంచి మొదలుపెట్టి డిఎస్పీ వరకు అటెండర్ నుంచి మొదలుపెట్టి ఆర్డీఓ వరకు మార్చుకున్నారు మొత్తం అంటే వచ్చే ఆర్డీఓలు ఆ ఎమ్మెల్యే సంబంధం ఉంటుందా పనిచేసే ఎంఆర్ఓలకు ఎమ్మెల్యే గారి కోసం పనిచేస్తారు ఎస్ కోసం పనిచేస్తారు అంటే గంత హీనంగా ప్రవర్తించి అసలు ఎన్నెన్నో ట్రాక్టర్ నడితే తీసుకెళ్ళి ట్రాక్టర్ మా దగ్గర బాగుంటుంది మానేరు బాగు పాపం 1000-1500 రూపాయలకు ఇసుకమ్ముకుంటారు వాళ్ళు ఆ ట్రాక్టర్లలో అందరూ ఈటల రాజేంద్రకే మద్దతు ఉన్నారని చెప్పి భావించి ఏ మీరందరూ కనుక కండవ కప్పకపోతే బిడ్డ మీ ట్రాక్టర్ని సీజ్ చేస్తాం వాళ్ళు ఏమన్నారంటే 2 నెలలు బంద్ చేసుకుంటాం సార్ ఇసుక కొట్టాం సార్ అంటే ఏమన్నారంటే సార్ మీరు కనుక ఇంట్లోనే ట్రాక్టర్లు పెట్టుకొని కనుక ఉంటే ఆ ఇసుక ట్రాక్టర్లు మేమే వాక్కు తీసుకుపోయి జేసీబీతో ఇసుక నింపి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి మీ అన్నీ కూడా సీజ్ చేస్తామని చెప్పింది ఇది వినడానికి చిన్నగానే ఉండొచ్చు కానీ ఇది కొన్ని రోజుల పాటు ఘర్షణ జరిగిన తర్వాత పెరుగులాడిన తర్వాత మా అన్న కదా రాజేంద్ర అన్న మా అన్న నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళు అలటపడ్డప్పుడు వాళ్ళని మొత్తం తీసుకొచ్చి కేసులు పెట్టి చేస్తే ఎంత ఓ అని ఏడ్చిందో చెమ్మునిపల్లె తనుగుల విలాసాగర్ కళ్ళు పల్లె
చల్లూరు ఇట్లా గ్రామాలలో ఇవాళ కూడా ఇవాళ కూడా ఎంత నీచం అంటే టిఆర్ఎస్ పార్టీ కండగప్పుకున్న ట్రాక్టర్ నడతాడు నాతో ఉన్న వాళ్ళు మాత్రం ట్రాక్టర్ నడవాలి ఇవాళ ఇవాళ పోలీసులు ఎట్లయిపోయినంటే పోలీస్ స్టేషన్ స్వయంగా మా దగ్గర జమ్మకుంట పోలీస్ స్టేషన్ ఉంటుంది అర్బన్ పోలీస్ స్టేషన్ వాళ్ళ చుట్టపైతడో మన వాళ్ళ కులపోడు అయితే తెలియదు నాకు స్వయంగా పిలిపించి నువ్వు అట వ్యాంజనంతో తిరుగుతున్నవాడు కదా నీకేం పని ఇది మంత్రి గారు నోటీసులకు పోయింది ముఖ్యమంత్రి గారి దగ్గర పోయిందని చెప్తారు కొంతమంది పెద్దనీళ్ళు పోయిపోయింది మరి నీ సంగతి ఏంది అంటే ఏం చేయాలి సార్ ఏం లేదు చక్కగా పోయి హరీష్ గారి దగ్గర పో అక్కడ సింగపూర్ గెస్ట్ హౌస్లో ఉంటాడు పోయి కండవ కప్పించుకొని రా కండవ కప్పించుకుని వస్తాడు ఇక ఎక్కడన్నా జీవితం గుర్తొచ్చి కుటుంబం గుర్తొచ్చి బతుకు గుర్తొచ్చి తన్నీళ్ళు దిగమింగుకొని మనం కొన్ని వృత్తులు అంటాం బలవంతంగా చేసే వృత్తులు అని చెప్పి అట్లా బలవంతంగా వాళ్ళు కండవ కప్పుకొని చేసే సందర్భాలు ఉన్నాయి కొంతమంది విక్టిమైజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి నేను అడుగుతున్నా ఒకనాడు ఇదే కేసీఆర్ గారు ఆంధ్ర పాలకుల దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ 100 కోట్ల రూపాయలు తెచ్చి మనకు పలుస్తారు గజకన్న గోకన్న టక్కుటమాల విద్యలు ప్రదర్శిస్తారని చెప్పినాడు ముఖ్యమంత్రి తీసుకునేది తీసుకోండి వేసుకునేది వేసుకోమని చెప్పిన ముఖ్యమంత్రి అన్నాడు ఉద్యమకారుడిగా చెప్పిన వ్యక్తి ఇవాళ ఏం చేసినండి హుజరాబాదులో 600 కోట్ల రూపాయలు నల్లధనం ఖర్చు పెట్టినట్టుగా వాళ్ళ లెక్కలే నేను అంటలేను వాళ్ళ ఇంటర్నల్గా మాట్లాడుకునే సందర్భంగా ఎట్లొచ్చినాయి 600 కోట్ల రూపాయలు మీరు ఖజానాకి కాపలదారులు మాత్రమే మీరు ఓనర్లు కాదు కేర్టేకర్ల మనం వారి మా వారి అప్పుడు మాకు చెప్పేది రూలింగ్ కా క్లాస్ కాదు ఇది సర్వింగ్ క్లాస్ అని చెప్పి సర్వింగ్ క్లాస్ అయిన మీకు ఒక్క నియోజకవర్గంలో హుజరాబాద్ నియోజకవర్గంలో 600 కోట్ల రూపాయలు ఎట్లా నల్లధనాన్ని ఖర్చు పెట్టినావు చివరికి ఎంత నీచం అంటే వీళ్ళు యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి చెప్తున్నా సొంత పార్టీ గుర్తుల మీద గెలిచినని కూడా పరిచయం చేసిండు విలువ కట్టింది చేయొచ్చు అట్లా నీ సొంత సర్పంచిని తీసుకుపోయినావు నీ సొంత ఎంపీటీని తీసుకుపోయినావు నీ సొంత జడ్పీటీని తీసుకుపోయినావు ఏమేసి తీసుకుపోయినావు కూడా కూర్చుంది నేను నేను అంటలేను ప్రపంచంలో దొరకని రెండు మనిషికి ఖరీదు కట్టలేరు ఆత్మగౌరవానికి ఖరీదు కట్టలేరు కానీ కేసీఆర్ మాత్రం హోదాకు ఖరీదు కట్టిండు ఆత్మగౌరవానికి కూడా ఖరీదు కట్టిండు అంటే 10 ఓట్లు కలిగి ఉంటే చాలు పట్టుకపోడు కండు వేసుకుని ఇంత దిచ్చుడు అసలు తాగిపిచ్చుడు అయితే నాకు తెలిసి సంవత్సరానికి దసరా పండుగ రెండు తల్లి దసరా పిల్లి దసరా చేసుకుంటాం మనం తల్లి దసరా పిల్లి దసరా చేసుకుంటాం కానీ కేసీఆర్ పుణ్యమని హుజరాబాద్ మాత్రం నిరంతరపడి దసరా జరిగింది అక్కడ గ్రామాలే దావతులకు అడ్డాలుగా మారిపోయినాయి అనేక మంది ఆ దావత సందర్భంగా ఆరోగ్యం కలపడిన వాళ్ళు ఉన్నారు యాక్సిడెంట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇట్లా 600 కోట్ల రూపాయలు పంచాయి చివరికి ఇక్కడ 46,000 ఓట్ల దళితులు ఉన్నాయి మనం గెలిచినట్లేమని చెప్పి భావించి 46,000 ఓట్లకు గాలమేసి అసెంబ్లీలో బడ్జెట్ పెట్టకుండానే విధి విధానాలు ఖరారు కాకుండానే ఇక్కడో పిల్లల మరిలో లాంచ్ చేసామనేటువంటి నెపంతోటి దళిత బంధు కార్యక్రమాలు లాంచ్ చేసిండు ఆ జీవో కూడా మీరు చూసినా కూడా కోట్లు తప్పట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హుజరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దళిత బంధు జీవో ఇచ్చిందని చెప్పి కోర్టు తప్పట్టిన విషయం మీరు చూసిండు ఇచ్చి పాస్ పుస్తకాలు ఇచ్చిండు చెక్ బుక్లు ఇచ్చిండు పేరుకేమో ఇటలేదని దీన్ని అడ్డుకుంటున్నాను ప్రచారం చేయడం లోపల మాత్రం అందించుకున్నాను నేను ఏమని చెప్పాను నేను తొందరగా ఇవ్వండి ఓట్లు అయిపోయిన తర్వాత మీరు ఎగబెట్టే ఆస్కారం ఉన్నది నా ప్రజలకు ఈ రూపంలోనే నేను రుణం తీసుకుంటున్నానని చెప్పి 10-10 లక్షల రూపాయల చెక్కులు కానీ పాస్ పుస్తకాలు వెంటనే ఇవ్వండి ఆ 10 లక్షల రూపాయల మీద కలెక్టర్ల పెత్తనం ఉండద్దు ఆ 10 లక్షల రూపాయల మీద బ్యాంకు యజమానుల పెత్తనం ఉండద్దు ఆ 10 లక్షల రూపాయలు వాళ్ళే ఏం బిజినెస్ చేసుకుంటూ అధికారం కట్టబెట్టాలని చెప్పి నేను 100 సభల్లో చెప్పిన కానీ బయటికి మాత్రం దళిత బంధు ఇయ్యకుండా చేస్తుండని చెప్పాడు ఇవాళ దళిత బంధు ఇయ్యకుండా చేస్తుందని చెప్పి నెపం పెట్టి 4వ తారీఖు నాడు 2వ తారీఖున రిజల్ట్ వస్తుంది 4వ తారీఖు నేనే కూర్చేసి కూర్చొని
మొత్తం అన్ని కుటుంబాలకు 15 లక్షల రూపాయలు చొప్పున ఇస్తా అని చెప్పింది. ఇవాళ కూడా మరి కాలే, ఇవాళ కూడా పూస్తాను కాలే. మిగతా 4 మండలాల్లో కూడా పైలట్ ప్రాజెక్ట్ అన్నారు, అది కాలే. మేమనుకున్నాం ముఖ్యమంత్రి గారు బ్రెయిన్లో పుట్టినటువంటి ప్రేమ దళితుల మీద అని చెప్పి భావించి మొత్తం తెలంగాణలో దళిత కుటుంబాలకు ఇస్తా అని చెప్పి అనుకున్నాం, కాలే. ఇవాళ నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, దళిత ప్రజలారా, మన మీద ప్రేమతో దళిత బంధు రాలే. ఆయన హుజరాబాద్లో గెలవాలి కాబట్టి ఓట్ల మీద ప్రేమతో వచ్చిందని చెప్పి ఆనాడు చెప్పిన మళ్ళీ వాళ్ళు చెప్తున్నా. నేను అంటున్నా 18 తారీఖు నాడు దళిత బంధు ప్రోగ్రాం ఏదో రివ్యూ పెట్టినట్టుగా విన్నా, ముఖ్యమంత్రి గారికి నిజాయితీ ఉంటే, సిద్ధశుద్ధి ఉంటే, దళిత మీద నిజమైన ప్రేమే ఉంటే తక్షణమే దళిత బంధు కార్యక్రమాన్ని మొత్తం తెలంగాణలో అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అంతేకాదు దళితుల కంటే దీనంగా బతికేటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళు సంచార జాతులు కావచ్చు, వాళ్ళు ఎస్టీలు కావచ్చు, వాళ్ళు ఎరకలోళ్ళు కావచ్చు, వాళ్ళు ఉడలు కావచ్చు, వాళ్ళు విశ్వకర్మలు కావచ్చు. ఇవాళ భర్తలు చనిపోయి పిల్లలకు అన్నం పెట్టలేక తల్లి పిల్లలు ఆత్మహత్య చేసుకున్న అనేక కుటుంబాలు విడో కుటుంబాలు ఉన్నాయి కాబట్టి అలాంటి కుటుంబాలు కావచ్చు, వాళ్ళకు కూడా ఏదో రూపంలో ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ అందివ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రిచెస్ట్ స్టేట్ నిజమే అయితే, తెలంగాణ ఆర్థిక పరిపుష్టితో కూడుకున్న రాష్ట్రం నిజమే అయితే వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పుకొని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రైతు ఆ హుజరాబాద్ చెప్తే ఉడవదు. నిజంగా ఇంత పెనుగులాటలో, ఇంత నిర్బంధంలో, ఇంత అణచివేతలో 1,00,000 కోట్ల రూపాయలు కళ్ళ ముందు కనబడుతున్నా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టాలి, కేసీఆర్ హాంకర్ని ఉడగొట్టాలని చెప్పి నా హుజరాబాద్ ప్రజలు ఇవాళ ఆ తీర్పు ఇచ్చినందుకు నేను మొన్న చెప్పిన నా చర్మం ఒలిసి చెప్పులు కుట్టించినా రుణం తీర్చుకోలేనని చెప్పి చెప్పినా.